गुड इवनिंग टू एवरीवन. सो प्लीज म्यूट कर बैठो. विल स्टार्ट दिस सेशन. ओके म्यूट लो बैठा अंदर कोड़ा. ओके राइट. सो मैडम उन्नारा मैडम. सो मन की ఒక మేడం కి జాబ్ వచ్చింది. సో లాస్ట్ టైం మనం చెప్పుకోవడం జరిగింది ఒకళ్ళ జాబ్ వచ్చింది అని చెప్పి ఇంట్రాక్షన్ గ్రూప్ లో. మేడం మనకి మేడం మీరు ఏ బ్యాచ్? నా వాయిస్ పడుతుందా? యా హలో మ్యూట్ పెట్టాలి అందరూ కూడా. యా నా వాయిస్ పడుతుందా మేడం మీకు? హలో. యా యా హాయ్ మేడం. యా సార్ నేను పడుతుంది సార్. గుడ్ ఈవినింగ్ సార్. యా గుడ్ ఈవినింగ్ హౌ ఆర్ యు మేడం? ఎలా ఉన్నారు? యా ఫైన్ సార్. హౌ ఆర్ యు సార్? యా గుడ్ గుడ్ థాంక్ యూ. మీ హస్బెండ్ హస్బెండ్ ఉన్నారా? ఉన్నా సార్. ఓకే సార్ హాయ్ సార్ ఎలా ఉన్నారు మీరు? హాయ్ సార్ గుడ్ ఈవినింగ్ వాలా సార్. ఓకే రైట్. సో మీ సక్సెస్ స్టోరీ ఈ రోజు డిస్కస్ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాను ఇంటరాక్షన్ గ్రూప్ లో. yes sir. సో నాకు తెలిసి ఇది మేడం సక్సెస్ కాదు, ఇది మీ సక్సెస్ కూడా. ఎందుకంటే సో డే వన్ నుంచి మీరు ఎంతో చక్కగా ఫస్ట్ డే వన్ నుంచి మీరు ఎంతో చక్కగా ఇద్దరు కూడా కోఆపరేటివ్ గా వర్క్ చేసుకుంటూ మేడం ని ఎంకరేజ్ చేస్తూ ఈ లెవెల్ తీసుకొచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మీకు మీ మేడం ని ఎంకరేజ్ చేసినందుకు మీకు ఫస్ట్ కంగ్రాచులేషన్స్. అండ్ ఆ తర్వాత మేడం చెప్తున్నాం కంగ్రాచులేషన్స్. సో ఎలా ఉన్నారు మీరు? ఎలా ఉన్నారు సార్ ఇద్దరు కూడా? యా సార్ చాలా హ్యాపీ సార్. ఓకే ఎన్ని ఎన్ని కంపెనీస్ లో మేడం అటెండ్ అయ్యారు? ఎన్ని కంపెనీస్ లో జాబ్ వచ్చింది? డైరెక్ట్ గా అటెండ్ అయ్యింది వచ్చి 6 కంపెనీస్ సార్ ఇంటర్వ్యూస్ కి. ఓకే 6 కంపెనీస్ కి అటెండ్ అయ్యారు. ఓకే సార్ అంటే కాల్ షెడ్యూల్ అయ్యి ఇంటర్వ్యూ కంప్లీట్ అయ్యింది 6 కంపెనీస్. ఓకే ఆల్మోస్ట్ 4 కంపెనీస్ యాక్సెప్ట్ అయిపోయాయి సార్. అంటే హెచ్ఆర్ రౌండ్ యాక్సెప్ట్ అయ్యాయి. ఓకే ఒక కంపెనీ వచ్చి వాంటెడ్ గా వద్దనుకున్నాం హెచ్ఆర్ రౌండ్ తర్వాత. ఓకే ఒక కంపెనీ ఆఫర్ వచ్చింది, ఇంకా 2 కంపెనీస్ వెయిటింగ్ ఫర్ ఆఫర్ లెటర్స్ సార్. ఆఫర్ లెటర్స్ కోసం. ఓకే మేడం ని మామూలుగా మీరు సైన్ చేయలేదు అయితే ఇంటి దగ్గర కూర్చొని కోవిడ్ మూమెంట్ కంపెనీ. నేను వెళ్తున్న కంపెనీ లీవ్ పెట్టేసాను సార్, మెడికల్ లీవ్ లో ఉన్నాను ఆల్మోస్ట్ 2 మంత్స్. ఓకే ఇంతకి మీరు అనుకున్న సాధించారా లేదా? యా సార్ 100% మీ మోటివేషన్ వల్ల మీ వీడియోస్ వల్ల నేను కొద్ది డ్రాప్ అయ్యాయి. ఇంకా సపోర్ట్ చేస్తే అయిపోద్ది అనేది. ఓకే సో మేడం మీరు ఎన్నో బ్యాచ్ నుంచి మేడం మీరు? 9th బ్యాచ్ సార్. 9th బ్యాచ్. ఓకే 9th బ్యాచ్ కంప్లీట్ అయ్యింది సార్. 9th బ్యాచ్ కంప్లీట్ ఎన్ని రోజులు అయింది మేడం? 90 డేస్ అయింటుంది సార్. 90 డేస్. ఓకే 100 డేస్ లోపలే మీకు జాబ్ వచ్చింది అయితే? అవును సార్. ఓకే సో 100 డేస్ అంటే 100 డేస్ లో 4 జాబ్లు మీరు జాబ్లు కొట్టగలిగారు రైట్? అసలు ఈ కాన్ఫిడెన్స్ మీకు ఎలా వచ్చింది అండి? అసలు మామూలుగా మీరు ఎప్పటి నుంచి జాబ్స్ కి ట్రై చేయడం మొదలెట్టారు? ఎప్పుడు మీకు మీకు జాబ్స్ అనేది ట్రై చేయడం మొదలెట్టారు? ఎన్ని రోజుల తర్వాత జాబ్ వచ్చింది? సార్ నేనైతే 3 మంత్స్ ముందు మీ కోచింగ్ లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఎస్ఏపీకి ఫ్రెషర్ సార్ నేను. అది భయంతోనే ఫస్ట్ స్టార్టింగ్ లోనే జాయిన్ అయినాను. స్టార్టింగ్ లో ఏం అర్థం కాకపోయినా మా ఆయన కొంచెం సపోర్ట్ చేస్తున్నారు సార్, కొన్ని రోజులు చూడు అర్థం అవుతుంది అని. తర్వాత మళ్ళీ లాస్ట్ కి కోచింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఒక గ్రిప్ వచ్చింది సార్ ఎస్ఏపీ పైన. ఓకే మనం చేయగలుగుతాము, ఒక కాన్ఫిడెంట్ వచ్చింది సార్, ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే ఖచ్చితంగా క్వాలిఫై అవుతాము అని. ఓకే ఓకే సార్. మీరు జనరల్ గా మీకు జాబ్ కి వెళ్ళేటప్పుడు ఎలాంటి ప్రిపరేషన్ ఉంటుంది, మీ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి, ఎలా ప్రిపేర్ అయ్యేవాళ్ళు? మీరు 4 జాబ్స్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. 6 ఇంటర్వ్యూస్ కి వెళ్తే 4 జాబ్స్ సార్. 2 ఇంటర్వ్యూస్ ఎలా పోయినాయి మీకు ఫస్ట్? అసలు సార్ 2 ఇంటర్వ్యూస్ అంటే స్టార్టింగ్ లో వచ్చి డెలైట్ చేసినారు సార్. ఓకే అది వచ్చి యూకే వాళ్ళ డైరెక్ట్ క్లయింట్ ఇంటర్వ్యూ తీసుకునింది సార్. సో కొన్ని నా వల్ల అయిన వారికి చెప్పాను, బట్ అంత
కాన్ఫిడెంట్ గా చెప్పలేకపోయినాను సార్. అంటే ప్రొనౌన్సియేషన్ అర్థం కాలేదు ఆమె మాట్లాడేది, దాని వల్ల కొంచెము చెప్పలేకపోయినాను సార్. ఓకే, ఆది ఇప్పుడు ఎన్ని ఫస్ట్ రౌండ్స్ క్లియర్ చేశారు మీరు? అన్ని క్లియర్ చేశాను సార్. 6 కు 6 ఫస్ట్ రౌండ్స్ అయిపోయినాయి? ఆ అయిపోయినాయి సార్. ఓకే, సూపర్ సూపర్. సెకండ్ రౌండ్ లో రెండు ఇంటర్వ్యూస్ పోయినాయి. అవును సార్. ఓయ్ కంప్లీట్ సెండ్ మేడం, ఒకటి డిలైట్, ఇంకోటి టీసీఎస్ సార్. టీసీఎస్, ఓకే ఓకే, రైట్, బాగానే ఉంది. సో ఇప్పుడు మీరు జనరల్ గా సో ఫ్రెషర్ గా మన ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ అయ్యారా, లేకపోతే ట్రైనింగ్ ఎక్కడైనా తీసుకొని వచ్చారా? లేదు సార్, ఫస్ట్ టైం ఇక్కడే జాయిన్ అయినాను సార్. ఓకే, ఎక్కడ ట్రైనింగ్ తీసుకోలేదు సార్. ఓకే, సో మీరు అన్ని క్వశ్చన్స్ కి ఎలా ఆన్సర్ చేయగలిగారు? అసలు జనరల్ గా మీకు ఎన్ని క్వశ్చన్స్ అడిగారు, ఎన్నిట్లో ఆన్సర్ చేయగలిగారు, ఎన్నిట్లో మీరు చెప్పలేకపోయారు? ఒక 15 క్వశ్చన్స్ అడిగితే ఒక 12 క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇచ్చాను సార్. ఒక 2-3 క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవ్వలేకపోయాను సార్. వాళ్ళు సినారియో బేసిస్ క్వశ్చన్స్ అడిగారు. ఓకే, అలాంటప్పుడు ఇవ్వలేకపోయాను సార్. ఓకే, 4 ఇంటర్వ్యూస్ లో జనరల్ గా ఆవరేజ్ గా ఎన్ని క్వశ్చన్స్ అడిగితే, అంటే 100% కి ఎన్ని క్వశ్చన్స్ మీద ఆన్సర్ చేస్తే 4 జాబ్స్ మీరు కొట్టగలిగారు? సార్ ఒక 15 క్వశ్చన్స్ అడిగితే మాక్సిమం మనకు ఒక 10 అన్న వచ్చిండాలి సార్ వాళ్ళ దగ్గర చేసే. ఓకే, అడిగే క్వశ్చన్స్ కి. ఓకే రైట్, మీకు ఇనిషియల్ గా ట్రైనింగ్ మంది అర్థమైందా, అర్థం కాలేదా, అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది ఎస్ఐపి లో? సార్ స్టార్టింగ్ లో నిజం చెప్పాలంటే నాకు ఏం అర్థం కాలేదు సార్. తర్వాత దాన్ని కాన్ఫిగరేషన్స్ చేస్తా, ఇంకా మీరు క్లాసెస్ లో చెప్పేది ఆ రోజుకి ఆ రోజే కంప్లీట్ చేసుకుంటా వచ్చినాను సార్. దాని వల్ల సక్సెస్ అయినాను సార్. అంటే ఏది ఇంపార్టెంట్ అయితే అది ఒక పేపర్, డైలీ పేపర్ రాసుకునేదాన్ని సార్, పేపర్స్ లో రాసుకుని ప్రాక్టీస్ చేసేదాన్ని. మళ్ళీ ఇంటర్వ్యూస్ కి ఏదైనా అటెండ్ అయినప్పుడు వాళ్ళు ఏదైనా మనకు తెలియని క్వశ్చన్లు అడిగితే దాన్ని రాసుకునేదాన్ని సార్, రాసుకొని అది సెర్చ్ చేసి ఆన్సర్ కూడా రాసుకొనేసి చదువుకునేదాన్ని సార్. ఓకే రైట్, ఇప్పుడు మీకు జనరల్ గా మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది రేపొద్దున ఇంటర్వ్యూ అంటే? అంటే మీరు చెప్పిన 100% స్ట్రాటజీ ఫాలో అయితే చాలు సార్. దాంతో మాక్సిమం దాంతో ఉన్న క్వశ్చన్స్ అడుగుతున్నారు సార్. ఓకే మేడం, మీ దృష్టిలో అసలు సక్సెస్ అంటే ఏంటి? హార్డ్ వర్క్ సార్. ఓకే, హార్డ్ వర్క్ చేస్తే ఏదైనా సక్సెస్ అవ్వచ్చు సార్. మీరు రోజుకి ఎన్ని ఎన్ని అవర్స్ వర్క్ చేసేవాళ్ళు మేడం బేసిక్ గా? నేనైతే ఒక 7-8 అవర్స్ చేసేదాన్ని సార్. ఓకే ఓకే, 7-8 అవర్స్. yes sir. ఓకే రైట్, సో మీ సక్సెస్ లో మీ హస్బెండ్ రోల్ ఎంత ఉందండి, ఎంత పర్సంటేజ్ ఉంది? సార్ నాది 100% అయితే మాయింది 75% మాయిందే ఉంది సార్. ఓకే ఓకే, సో హ్యాపీగా ఫీల్ అవ్వండి, ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. చెప్పండి సార్, వనజ ఎలా ప్రిపేర్ అయ్యేది, మీరు ఎలా హెల్ప్ చేసేవాళ్ళు, ఇద్దరికి కోఆపరేషన్ ఎలా కుదిరింది? అసలు ఫస్ట్ లో యాక్చువల్ గా చెప్పాలంటే చిన్న చిన్న గొడవలు కూడా అయినాయి సార్. సార్ స్టార్టింగ్ లో ఏందో తెలియదు, ఇంతకు వెళ్తా అన్నాను అనేసి. అకౌంట్స్ ఆల్రెడీ ఫినాన్స్ టాపర్ సార్, కాలేజ్ టాపర్, ఎంబీఏ టాపర్, స్కూల్ టాపర్. స్టడీస్ అలా ఉన్నది, కొద్ది ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల చిన్న జాబ్ చేస్తున్నది. యాక్చువల్ గా మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా టాలెంట్ నాకు తెలుసు కాబట్టి యాక్చువల్ గవర్నమెంట్ జాబ్ 1 ఇయర్ వేస్ట్ చేశాను సార్. ఇక్కడ అక్కడ తిరుగుతూ హైదరాబాద్ కోచింగ్ సెంటర్స్ కి వెళ్ళాము. 6 మంత్స్ అయింది మళ్ళీ కోవిడ్, మళ్ళీ ఇంకా లోకల్ కోచింగ్ సెంటర్ కి వెళ్ళాము. అక్కడ కోవిడ్ ఇంకా కాకుండా వచ్చేసి ఇంకా ఐటీ సైడ్ వెళ్దాం అనుకునే టైంలో మీకు బ్రదర్ ఒకరు వచ్చి ఫికో బాగుంటుంది ఫినాన్స్ వాళ్ళకి అన్నట్టు సలహా ఇచ్చారు సార్. ఇంకా యాక్చువల్ గా వాళ్ళైతే ఫస్ట్ బ్యాక్ డోర్ ప్రిఫర్ చేశారు, ఇట్లా బ్యాక్ డోర్ లో ఉంటది జాయిన్ అవుదాము అంటే ఆల్మోస్ట్ మంచి ఫిగర్ అడిగారు సార్, బిగ్ ఫిగర్ అడిగారు.
4 to 5 lakhs అడిగారు సార్. ఓకే చూడండి, నేనేదో 18,000 ఫీజ్ తీసుకుంటే 25,000 ఫీజ్ తీసుకుంటే అది ఎక్కువ, చాలా ఎక్కువ 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 అంటున్నారు. మరి బ్యాక్డోర్ లో జాబ్ లో కట్టమంటే 4 లక్షలు అయినా కట్టారు సార్ ఇదే జాబ్ కి. అది ఇంకా ఫినాన్షియల్ అంత అవసరమా మనం చేయలేమా అన్నట్టు మళ్ళా ఫికో పైన అనాలిసిస్ చేస్తూ వచ్చాం సార్. డే బై డే ఏం జరుగుతుంది ఏమి అన్నట్టు, ఫికో అంటే ఏంది ఎట్లా అని. మీరు కూడా మీ మేడం తో పాటు మీరు కూడా చదవడం మొదలెట్టారా లేకపోతే? నేను ఇప్పుడు కొండోలు పోతే నేను ఇంకా జస్ట్ మీతో జాబ్ కొట్టి చూపిస్తాను సార్, సపోర్ట్ లో ఉంటున్నాను కాబట్టి. నేను అంటే ఫుల్లీ పార్టిసిపేట్ చేశాను, తనకు కొద్ది కమ్యూనికేషన్ ఇంగ్లీష్ లో కొద్ది వీక్ కాబట్టి క్లాసెస్ కూడా ఆల్మోస్ట్ 60% క్లాసెస్ విన్నాను సార్. లేట్ నైట్ కాబట్టి నాకు ఆఫీస్ అయిపోయిన తర్వాత పక్కన కూర్చొని వినడము, తను మిస్ చేస్తే తన పాయింట్ మిస్ చేస్తే నేను పాయింట్ రాసుకోవడం, ఇద్దరు రాసుకుంటూ చేసుకుంటూ వచ్చాము. ఓకే సూపర్ సూపర్. దాంతో 2N క్లాస్ అట్లా కూడా అనుకోవచ్చు సార్, యాక్చువల్ డబుల్ ఫీజ్ పే చేయాలి. ఒకటి ఒక విషయం ఏమంటే అందులో మాది ఫీజు కూడా పెండింగ్ ఉంది సార్, మీకు ఫస్ట్ లోనే ప్రామిస్ చేసాము జాబ్ కొట్టి ఫీజు పే చేస్తాం సార్ అని. నిజంగా చాలా ముచ్చటైన విషయం చూడండి, ఇక్కడ మనకి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఎంతో చక్కగా కోవిడ్ మూమెంట్ లో చాలా సఫర్ అయ్యారు. వాళ్ళిద్దరు నాకు చాలా పర్సనల్ గా కూడా కాల్ చేశారు, ఒక 5 times కాల్ చేస్తుంటారు నాకు, ఇప్పుడు కాదు సో స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఇప్పటి వరకు కూడా 5 times కాల్ చేస్తుంటారు. సో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళిద్దరికి మధ్య, అసలు జనరల్ గా మామూలు ప్రాబ్లమ్స్ కాదు, పర్సనల్ గా ఫైనాన్షియల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇద్దరు కూడా కోఆర్డినేట్ గా వర్క్ చేస్తున్నారు నాకు చెప్పారు. అండ్ ఓకేనండి, ఇద్దరు హస్బెండ్ వైఫ్ చేసుకోండి, నష్టం ఏముంది, క్లాసులు వెళ్ళండి, ప్రిపేర్ అవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు ప్రూవ్ చేశారండి నిజంగా. 4 jobs కొట్టడం అంటే అసలు మామూలు విషయం చెప్పండి, 4 jobs అది ఒకటి కాదు, 2 కాదు 3 కాదు. నాకు జాబ్ వచ్చినప్పుడల్లా కాల్ చేస్తున్నారు, నేను ఒకటే చెప్పాను మీకు నచ్చిన జాబ్లో జాయిన్ అవ్వండి, ఏదో ఒక మంచి కంపెనీలో జాయిన్ అవ్వండి. నేను సజెస్ట్ చేయలేను ఎందుకంటే 4 jobs మంచి మంచి కంపెనీస్, 4 jobs కూడా. కాబట్టి నేను మీకు నచ్చిన కంపెనీలో జాయిన్ అవ్వండి ఫస్ట్, ఏది ఫస్ట్ వస్తే దానికి ఆఫర్ లెటర్ రిలీజ్ అయితే దానికి వెళ్ళిపోండి ఎక్కువ ఆలోచించొద్దని చెప్పామండి. మరి టుడే మరి ఇది ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ జనరల్గా ఇలా మామూలుగా వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు లేకపోతే ఇంట్లో చాలా ప్రెజర్ ఉన్న వాళ్ళు ఉంటారు, ఇందులో మన దగ్గర చాలా మంది గ్రూప్లో ఉన్నారు అలాగా. సో వాళ్ళకి నిజంగా ఇది గొప్ప ఇన్స్పిరేషనల్ స్టోరీ అవ్వచ్చు, బికాజ్ ఇద్దరు కూడా ఇంత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసుకొని అండ్ ఇప్పుడు ఇద్దరు కూడా సక్సెస్ స్టేజ్కి వచ్చారంటే అది మామూలు విషయం కాదు. అది కూడా వాళ్ళ హస్బెండ్ ఎంతో సపోర్టివ్, అసలు ఎంతో కావాల్సినంత హెల్ప్ చేశారు ఇద్దరు, అది చాలా మెచ్చుకోవాల్సిన విషయం. అండ్ ఇద్దరు కూడా క్లాసెస్ అటెండ్ అయ్యేవాళ్ళు. Within 60 days నేను జాబ్ తీస్తాను, జాబ్ కొట్టి వస్తాను సార్. సూపర్ అండి, మీ జాబ్ కొట్టండి, నో ప్రాబ్లం. యాక్చువల్గా మేడం నాకు కాదు, సో మీరు వింటున్నారు కాబట్టి నో ప్రాబ్లం. ఎస్ సార్, ఎస్ సార్. అంటే తను చేసేటప్పుడు నేను పక్కలో చదివాను కాబట్టి టాపిక్స్ అర్థమయ్యాయి. ఈ క్వశ్చన్స్ లో ఇంకా ఫినాన్షియల్ క్వశ్చన్స్ ఉంటాయి కదా సార్, అవిట్లో కొద్ది ఇదిగా ఉన్నాను, అవి కొంచెం ప్రిపేర్ అయ్యానంటే నేను ఆల్మోస్ట్ జాబ్ రెడీ అన్నట్టు సార్. ఓకే, సో ఇందాక మేడం చెప్తా ఉంటుంది జనరల్ గా అడగకూడదు, నార్మల్గా అడుగుతున్నాను ఫీల్ అవద్దు. సో మీరిద్దరు కొంచెం డిస్ప్యూట్స్ వచ్చే ఛాన్సెస్ లో ఎలాంటి కేసెస్ లో జరిగింది, ఈ ఎఫ్ఐసిఓలో జాయిన్ అయినప్పుడు కొంచెం ఇద్దరు ఇబ్బంది పడ్డాము, తిట్టుకోవడం జరిగింది అని. సో ఎలాంటి కేసెస్ అంటే ఫినా ఇప్పుడు జాయిన్ అయిన తర్వాత సార్, అంతకు ముందు లేదు. జాయిన్ అయిన తర్వాత ఏంటంటే నాకు కమ్యూనికేషన్ వీక్ ఉంది, ఐటీ సెక్టర్ నాకు సెట్ అవ్వదు, ఓకే స్టెప్ బై స్టెప్ వెళ్దాము అన్నట్టు. లేదు కాన్ఫిడెంట్ ఉంటే అన్ని అవుతాది, ఇప్పుడు సార్ సక్సెస్ స్టోరీస్ ఎన్నో చూసావు, అందరికి ఎంతమంది చాలా మంది చెప్పారు కదా సార్, కాన్ఫిడెంట్ ఉన్న దాని వల్ల కాన్ఫిడెంట్ లో ముందుకు వెళ్ళిపోయాను సార్ అయ్యేది అవ్వని. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ 2 years వేస్ట్ చేసాము, అవ్వకపోతే అంత కాకపోతే నీ వల్ల కాకపోతే చూద్దాంలే,
ఇంకో కోర్స్ మళ్ళీ జాయిన్ అవుతా లేదు మళ్ళీ గో బ్యాక్ టు గవర్నమెంట్ జాబ్ అనుకుంటే సరిపోద్ది అన్నట్టు ఒక 3 మంత్స్ ఇంట్లో ఉన్నావు ఇంకో ఎక్స్ట్రా 3 మంత్స్ అనుకుని స్టార్ట్ చేసాను. ఇప్పుడైతే గవర్నమెంట్ జాబ్ అనే ఉద్దేశం మనసు మార్చుకున్నారు కదా? లేదు సార్, పూర్తిగా అయిపోయినట్టే, ఇంకా గవర్నమెంట్ జాబ్ ఏం లేదు దీని సైడ్ వెళ్ళడానికి. ఓకే సూపర్ సూపర్. యాక్చువల్ గా ఇప్పుడు వేరే ప్లాన్ లో ఉన్నారు సార్, ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలి అబ్రాడ్ వెళ్ళాలనే దీంతో ఉన్నారు. ఓకే, అబ్రాడ్ అంటే కెనడానా లేకపోతే ఎనీ కంట్రీ? ఎనీ కంట్రీ, అవుట్ ఆఫ్ వెళ్ళాలి. నా అంటే కొద్దిసార్లు నేను డిస్కరేజ్ చేశాను సార్ నీకు ఇంగ్లీష్ రాదు అన్నట్టు. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం అండి, ఎక్కడికి వెళ్ళినా మీరిద్దరు కలిసి వెళ్ళండి. అట్ ది సేమ్ టైం అది ఛాలెంజ్ తీసుకున్నాను నేను ఈ జాబ్ కొట్టాను కదా అన్నట్టు. అంటే కెనడాకి అప్లై చేస్తే మీకు ఇంగ్లీష్ వస్తే మీ మేడం ది పాయింట్స్ కూడా యాడ్ అవుతాయి. ఎస్ ఎస్ సార్. సో తనే అప్లై చేయండి అండ్ మేడం ని బ్యాక్ ఎండ్ లో నుంచి తీసుకోండి, సరిపోతుంది, యాడ్ అవుతుంది. సరే సార్. అంటే నాకు ముందు తను నేను వెళ్ళి చూపిస్తాను అన్నట్టు ఇద్దరిని తీసుకొని వెళ్తాను, నాకు ఇంగ్లీష్ రాదని చెప్పావు కదా కమ్యూనికేషన్ అన్నట్టు ఛాలెంజింగ్ అది. మేడం ఎఫ్ఐసీ వల్ల జాబ్ కొట్టారు, ఇంకా ఇంగ్లీష్ ఏముందండి? అదే అదే సార్, ఇంకా నేను అట్లా బూస్ట్ అప్ చేస్తూ వచ్చాను ఇంగ్లీష్ లో మాత్రమే సార్, ఇంకా స్టడీస్ పరంగా అయితే ఏం ప్రాబ్లం లేదు. ఎంతవరకు మేడం ట్రాక్ రికార్డ్స్ ఇందాక చెప్తున్నారు, స్కూల్ ఫస్ట్ కాలేజ్ ఫస్ట్ ఏంటో చెప్పండి సార్. అర్థం కాలేదు. మా మండలంలో 4th ర్యాంక్ సార్. ఓకే, మీ మండలంలో 4th ర్యాంక్. ఓకే, సో ఏ మండలం అండి మీది జనరల్ గా? యాదమరి. నేమ్స్ వద్దులేండి సార్ అది. ఓకే, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఓకే ఓకే. అక్కడ కాలేజ్ లో అయితే థర్డ్ సార్. కాలేజ్ థర్డే సార్. కాలేజ్ లో థర్డ్ సార్? ఓకే. కాలేజ్ లో థర్డ్. డిగ్రీ కాలేజ్ లేకపోతే పీజీ కాలేజ్? ఇక్కడ సార్, ఇంటర్మీడియట్. ఇంటర్మీడియట్? ఓకే సూపర్. డిగ్రీ లోను థర్డ్ ఆర్ ఫోర్త్ అనుకుంటాం సార్, అంటే 1 ఆర్ 2. ప్రస్తుతానికి ఏం ప్లాన్ లేదు, తనకే ఇచ్చాను సార్. మీ సాలరీ పే చేయాలి, ఇది మీ ఫీజు పే చేయాలి సార్. నా ఫీజు అయిపోద్ది, డోంట్ వరీ. మాకు కాన్ఫిడెంట్ ఇచ్చారు సార్ మీరు ఆ రోజు, నేను అడుగుతానే ఓకే మీరు ఫస్ట్ క్లాస్ అటెంప్ట్ అవ్వండి అన్నారు, ఫస్ట్ ఫీ పే చేయాలి. సాలరీలో ప్రస్తుతానికి ఉన్న టార్గెట్ అదే సార్. సార్ యాక్చువల్ గా అసలు 9th బ్యాచ్ లో జాయిన్ అవుతామని అనుకోలేదు సార్. డెమో క్లాస్ లో 200 మంది జాయిన్ అయ్యారు, బట్ నేను ఆ రోజు డెమో క్లాస్ లో జాయిన్ అవ్వలేదు సార్. సో నేను డెమో క్లాస్ ని ఆపేసి కేవలం 100 మంది మాత్రమే చెప్పడం జరిగింది. 100 మెంబర్స్ ని నెక్స్ట్ బ్యాచ్ కి తరలించడం జరిగింది. సో ఆ టైంలో మనకి కోవిడ్ మూమెంట్ లో రికార్డ్ అన్నమాట ఆన్లైన్ లో 223 మెంబర్స్ రిజిస్టర్ చేసుకోవడం ఆ టైంలో. మీరు అలవాటుపోయినా కంటిన్యూస్ గా ఫాలో అప్ చేసి జాయిన్ అయ్యాం సార్. ఓకే, సపోర్ట్ చేయడం వల్ల 9th బ్యాచ్ లో జాయిన్ అయ్యాం సార్. ఓకే, నో ప్రాబ్లం మేడం, సక్సెస్ అవ్వండి. అట్ ది సేమ్ టైమ్ మీకు అన్నిటికంటే ఇంపార్టెంట్ జాబ్ సర్వైవల్, అది కూడా చేసేస్తారు నాకు తెలిసి. హార్డ్ వర్క్ చేసేవాడు ఎప్పుడు కూడా భయపడ్డండి, దేంట్లో అయినా సరే దేంట్లో దాంట్లో సెట్ అయిపోతాడు, నో ప్రాబ్లం. ఓకే, సో 100% మీరు వర్క్ చేస్తున్నారు కాబట్టి నో ప్రాబ్లం. ఇంకా మీకు డిలే అయింది నాకు తెలిసి, ముందే జాబ్ కొట్టాలి, కొంచెం టైం డిలే అయ్యింది బికాజ్ ఒక 10 డేస్ వెయిట్ చేసాం సార్ భయపడుతూనే. ఓకే, అదే భయపడటం మూలంగానే మనకి మెయిన్ ప్రాబ్లం అన్నమాట. ఇప్పుడు కమ్యూనికేషన్ ఏ ఇంటర్వ్యూ వచ్చినా డైరెక్ట్ తనే అటెంప్ట్ అవుతాను సార్. ఫస్ట్ లో అయితే నేను సపోర్ట్ చేస్తాను అంటే పక్కలో ఉండి ఎలా మాట్లాడాలి ఏమి అన్నట్టు. అంటే వాళ్ళ కన్సల్టెన్సీ కాల్స్ ఉంటాయి కదా సార్ ఫస్ట్. అవునండి. ఫస్ట్ కాల్ కి అయితే అసలు చెమట్లు పట్టిపోయి చాలా ఇది అయిపోయింది, కాల్ ఏమి మాట్లాడలేకపోయింది. ఈ రోజు ఫ్లూయెంట్ ఆల్మోస్ట్ ఏ కాల్ వచ్చినా రిటర్న్ చేస్తుంది అంతే. ఓకే సార్. ఆల్మోస్ట్ 500 కాల్స్ ఉంటాయి సార్ కన్సల్టెన్సీస్ డైలీ. మనము కంటిన్యూస్ గా అప్లై చేస్తూ ఉండడం వల్ల కాల్స్ మాట్లాడి 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 ఇంగ్లీష్ సక్సెస్ స్టోరీ ఏదైతే ఉందండి, అది జనరల్ గా అందరికి కూడా, ఎవరైతే వర్కింగ్ ఉమెన్స్ ఉంటారో బేసిక్ గా అండ్ హౌస్ వైఫ్స్ ఉంటారో వాళ్ళకి చాలా 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 యూజ్ అవుతుంది మీ స్టోరీ ఏదైతే ఉందో. అందుకే నేను సో కొన్ని విషయాలు పర్సనల్ గా అడుగుతున్నాను, ఎందుకంటే చాలా మంది హౌస్ వైఫ్స్ నా దగ్గర ఉన్నారు, జాయిన్ అవుతా ఉంటారు, సో వాళ్ళకి టైం దొరకదు
అండ్ ఒక సైడ్ నుంచి పిల్లల్ని చూసుకుంటా ఉండాలి, ఒక సైడ్ నుంచి హస్బెండ్ చూసుకుంటా ఉండాలి, ఒక సైడ్ నుంచి ఫ్యామిలీ చూసుకుంటా ఉండాలి, ఇవన్నీ కష్టం అయినప్పటికీ కూడా సక్సెస్ అయ్యారు. ఓకే, సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ సక్సెస్ అవ్వడం. అది కూడా ఒక జాబ్లో ఉన్న గుడ్ల మెల్ల వచ్చింది కాదు, నాలుగు జాబ్లే, ఒక జాబ్ కాదు, గుడ్ల మెల్ల వచ్చే జాబ్లు కూడా ఒక్కోసారి ఉంటాయి. మనం అనుకోకుండానే జాబ్ రావచ్చు, కానీ ఇవన్నీ కూడా హార్డ్ వర్క్తో వచ్చిన జాబ్స్, ఎక్కడికి పోవు. మీ హార్డ్ వర్క్ అనేది ఎక్కడికి పోతుంది అంటే 100% అది స్టాండర్డ్గా నిలబడుతుంది, నెక్స్ట్ మీ జాబ్ సర్వేలకు కూడా అది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎలా అయితే మీరు ఇద్దరు కోఆర్డినేట్గా వర్క్ చేసుకుంటున్నారో జాబ్లో కూడా అదే విధంగా అంతే కోఆర్డినేషన్తో వర్క్ చేయండి, సో సక్సెస్ఫుల్ అవుతారండి. ఇంకా అండ్ మీరు కూడా సో ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వండి, ఒక 15-20 డేస్ టైం తీసుకొని మీరు సక్సెస్ అవ్వండి. అండ్ మన ఇంట్రాక్షన్ గ్రూప్లో మీరు వచ్చి షేర్ చేయండి మీ సక్సెస్ స్టోరీ, డెఫినెట్గా మనకి మంచి జరగాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. Yeah, okay. thank you. Thank you, sir. So first of all, madam,